మరిన్ని వీడియోల కోసం ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. జ్యోతిష్యం అంటే చాలామంది నమ్ముతారు. ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒకే ఒక్క పేరు అభిజ్ఞ. 7 నెలల క్రితం అతను చెప్పిన జ్యోతిష్యం అక్షరాల ఫలించడంతో అతనిప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతను చెప్పేది నిజమేనా, జ్యోతిష్యంలో అతనికి అంత పాండిత్యం ఉందా అని తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. 10 ఏళ్ల ప్రాయంలోనే భగవద్గీతలోని 700 శ్లోకాలను అనర్గళంగా వల్లెవేయడం, జ్యోతిష్యం, ఆయుర్వేదం, వాస్తు శాస్త్రాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్న అడిగినా టక్కున సమాధానం చెప్పడం మామూలు విషయం కాదు. ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. అతనిది మైసూర్. తండ్రి పేరు ఆనంద్ రామసుబ్రహ్మణ్యన్, తల్లి అన్ను ఆనంద్. అతి చిన్న వయసులోనే జ్యోతిష శాస్త్రాన్ని ఔపోసన చేయడం అభిజ్ఞ ఆనంద్ ప్రత్యేకత. ఇప్పుడు అతని వయసు 14 ఏళ్ళు. గుజరాత్లోని మహర్షి వేదవ్యాస అంతర్జాతీయ సాంప్రదాయ వేద విశ్వవిద్యాలయం ఆచార్యుడిగా ఇంత చిన్న వయసులో నియమితుడవ్వడం మామూలు విషయం కాదు. అతని సోదరి అభిదేయకు కూడా ఇలాంటి ప్రతిభా పాఠభాలు ఉన్నాయి. అతి చిన్న వయసులో గ్లోబల్ చైల్ పాడిజీ అవార్డును అందుకున్నాడు. ఆయుర్వేదిక్ మైక్రోబయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేశాడు. జ్యోతిష్యంలోని వివిధ విధానాల మీద అనేక పరిశోధనలు చేశాడు. వాస్తులోనూ నైపుణ్యం సాధించాడు. విశ్వం వాస్తమయం అనే పోర్టల్ కూడా నిర్వహిస్తున్నాడు. ఇంతకీ అతను చెప్పేదేంటి? గ్రహస్థితిగతులను అనుసరించి ముప్పు ముంచుకొస్తుందని అతను ముందే హెచ్చరించాడు. ముఖ్యంగా 2019 నవంబర్ నుంచి 2020 మే వరకు ప్రపంచం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని చెప్పాడు. దీనిపై 7 నెలల క్రితమే అతను చేసిన వీడియో కూడా ఉంది. వైమానిక రంగం తీవ్రంగా దెబ్బతింటుందని కూడా అతను ప్రకటించాడు. చైనా యుద్ధ సమస్యలను ఎదుర్కొంటుందని అతను చెప్పాడు. ధనిక దేశాలన్నీ అతలాకుతలం అవుతాయని చెప్పాడు. ముఖ్యంగా 2029 నుంచి 2 ఏప్రిల్ మధ్య తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రకటించాడు. అతని జ్యోతిష్య విధానం చాలా లాజికల్గా ఉంది. ముఖ్యంగా ప్రశ్నశాస్త్రం మీద కూడా అతనికి మంచి పట్టు ఉంది. అతను చేసిన వీడియోలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలోనూ అతను దిట్ట. ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని కూడా అతను చక్కగా విశ్లేషణ చేశాడు. గత జన్మలను నమ్మని వారు కూడా అతని వీడియోలు చూస్తే తమ అభిప్రాయాలను మార్చుకుంటారేమో. ఇక ఇప్పుడున్న పరిస్థితుల గురించి అతను చాలా వరకు చెప్పాడు. కరోనా గురించి అతను చెప్పిన దాని గురించి అంతా చర్చించుకుంటున్నారు.